Disha Sangatinapai Yavat Prapancham Chalinchipoyindi. Ninitulaku Katina Siksha Veyalani Candle Rally Lu Deekshalu Chesar. Anukunnattugane Telangana Police Ninitulanu Encounter Chesar. Ee Ghatanapai Mahilalu Police Lu Mechukuntunnaru. Ika Ide Amshaniki Sambandhinchi Marinta Samacharam Ma Correspondent Ujjayini Durgabai Deshmukh College Nunchi Andistaru. సంఘటనతో యావత్ భారతదేశమంతా కూడా చలించిపోయింది. కేవలం భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఈ సంఘటనను చూసి చలించిపోయిందని చెప్పాలి. ప్రతి ఒక్క మహిళ, అదేవిధంగా యువతులు, ఎవరైతే ఈ నిందితులు, నలుగురు నిందితులున్నారో వారిని కఠినంగా శిక్షించాలి, ఉరివేయాలి, ఎన్కౌంటర్ చేయాలి. ప్రతి ఒక్కరూ తమ తమ ఆవేదనను కూడా చెప్పుకుంటూ వచ్చారు. రీసెంట్గా ఈరోజు ఉదయమే పోలీసులు అనంత పని చేశారు. ఎవరైతే నలుగురు నిందితులు ఉన్నారో ఆ నలుగురు నిందితులను ఎక్కడైతే ఈ దిశాను అత్యంత ఘోరంగా చంపారో అదే స్పాట్ ఆ నలుగురు నిందితులను కూడా ఎన్కౌంటర్ చేశారు. దీంతో ప్రపంచమంతా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తుంది. ఎక్కడ చూసినా కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రస్తుతమైతే మనం దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కూడా చూడొచ్చు స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులకి ఈరోజు కరెక్ట్ న్యాయం చేశారు పోలీసులు. తెలంగాణ పోలీసులందరూ కూడా హ్యాట్స్ ఆఫ్, ఈరోజు ఒక గ్రేట్ జాబ్ చేశారంటూ కూడా మెచ్చుకున్నారు. ప్రతి ఒక్కరు మొన్నటి వరకు క్యాండిల్ ర్యాలీలు దీక్షలు చేసిన యువతులు ఈరోజు సంబరాలు, స్వీట్స్ కూడా పంచుకునే పరిస్థితి మనం చూసాము. ప్రస్తుతం మాట్లాడారు అసలు వాళ్ళ ఆనందాన్ని, వాళ్ళ మాటలను తెలుసుకుందాం. ఎలా ఉంది ఈరోజు ఈ నిందితులకు ఇలాంటి శిక్ష వేయడం కరెక్టా కాదా, ప్రస్తుతం వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు దేశం గర్వించదగ్గ ఒక ఎన్కౌంటర్ జరిగింది అంటే సంవత్సరాలు సంవత్సరాలు వాళ్ళని ఉంచకుండా జైల్లో ఎన్కౌంటర్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ముందుగా చెప్పాలంటే హత్య, ఐ మీన్ ఒకళ్ళని ఎన్కౌంటర్ చేసింది కరెక్ట్ అని కూడా చెప్పలేము. కానీ ఇలాంటి ఘటన మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రజల్లో కొంచెం ధైర్యం నింపడానికి ఆడపిల్లమైన మేము కాలేజ్కి రావాలంటే 100 సార్లు ఆలోచించుకొని రావాల్సిన రోజులు వచ్చాయి. కానీ అలాంటి పరిస్థితిని, అలాంటి ఏమైనా అయినా కూడా మనము దానికి మన ప్రభుత్వము, మన రాష్ట్రము స్పందిస్తుందని అనే ధైర్యంతోనే మేము ముందుకొస్తున్నాము. అయినా మేము మహిళలంలాగా మమ్మల్ని చాలా చాలా వీక్ సెక్షన్ లాగా, కానీ చాలా లౌక్యంగా తీసుకునే రోజులు వచ్చాయి. కానీ మేమేంటో మా చదువు దగ్గ విలువలు అన్ని చూపించడానికి మేము ఈ ఇలాంటి ఘటనలు చేస్తే ఆగిపోతాము అని మీరు అనుకోవడం తప్పు. మేము మాత్రం ఇంకా ఎంపవర్ అయ్యి మేము ఇంకా మా సెక్యూరిటీ మేమే చేసుకోవడానికి ట్రై చేస్తాము. అంతేవిధంగా చప్పట్లో ఒక చేత్తో కొడితే రావు, సొసైటీలో నుంచి కూడా చేంజ్ రావాలి. కాబట్టి మాకు, మేము అభివృద్ధి చెందడానికి మా రాష్ట్రం కూడా మాకు సపోర్ట్ చేస్తే మేము చాలా సంతోషంగా భావించి మేము ఇంకా పెద్ద పెద్ద స్థాయిలోకి వెళ్ళి మా రాష్ట్రం కోసం మేము చేయడానికి చాలా చేస్తాము. లైక్ విల్ ఎంకరేజ్, యా విల్ ట్రై అవర్ సెల్ఫ్. మనం ఈరోజు చూసుకున్నట్టయితే ఇందులో తెలంగాణ పోలీసుల పాత్ర కూడా ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఒక డిసిషన్ తీసుకున్న అనంతరం వారిని అలాగే సడన్గా ఒక నిర్ణయం తీసుకున్నారు, వారిని స్పాట్లో ఎన్కౌంటర్ చేశారు. దీంతో ఒక మహిళలకంటూ రక్షణ ఉంటుంది, ఇన్నాళ్ళు తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈరోజు ఇలాంటి సంఘటన చూసి మళ్ళీ మానవ మృగాలు మహిళల పట్ల ఇలా చేయకుండా ఉంటుంది అని అనుకుంటున్నారు. చెప్పండి, ఈరోజు మీకు ఒక సేఫ్టీ అనిపిస్తుందా ఇలాంటి ఇన్సిడెంట్ చూసి? నాకైతే చాలా సేఫ్టీ అనిపించింది. బికాజ్ ఎందుకంటే దిశ కేసులో నేనైతే ఇంకా లైఫ్ హ్యాంగింగ్ కావాలి అనుకున్నా. ఎన్కౌంటర్ అంటే మనం ఏం చూడం కదా, క్రూషియాలిటీ అంటే ఎలా ఉంటుంది అనేది ఆడియన్స్కి కూడా తెలిస్తే ఇంకా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఆ నెగ్లిజెన్స్ అనే భయం అనేది పోతుంది. ఒకసారి ఎన్కౌంటర్ అవుతే ప్రజలకు తెలుస్తుంది కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది. ఆ అమ్మాయిని రేప్ చేస్తున్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె ఎంత నరకం అనుభవించిందో వాళ్ళు ఇంకా అంత అనుభవించలేదు. కొంచెం లిటిల్ బిట్ ఎన్కౌంటర్ చేసినారు అయిపోయింది, దట్స్ ఓకే ఫైన్. కానీ ఇంకా చేంజెస్ తీసుకురావచ్చు గవర్నమెంట్లో డిఫరెంట్ డిఫరెంట్గా, సెల్ఫ్ డిఫెన్స్ కానీ ఇంకేమైనా కానీ గర్ల్స్ ఎంపవర్ అయ్యి ఇంకా ముందుకెళ్ళి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే అనుకుంటే ఇంకా చెప్పొచ్చు. బట్ నేనైతే లైఫ్ హ్యాంగింగ్ చూస్తే ఇంకా బాగుండొచ్చు అని నేను అనుకున్నాను. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అయితే ఇప్పుడు చూస్తున్నాం అంటే చాలామంది యువతులు, కాలేజ్లో స్టూడెంట్స్ ఒకటే చెప్తున్నారు, కేవలం వీళ్ళకి ఎన్కౌంటరే కరెక్ట్ కాదు, నడి రోడ్డు మీద అందరికీ కనిపించేటట్టు ఇలాంటివి చేస్తే కనుక ఇంకొకరికి ధైర్యం రాదు, ఒక ఒంటరిగా ఒక మహిళ ఉంటే వారి పట్ల ఇలా బిహేవ్ చేయడానికి కూడా ధైర్యం చేయరని చెప్తున్నారు. చెప్పండి, అసలు మెయిన్గా అబ్బాయిలు ఇలా మారడానికి కారణాలు ఏమంటారు అంటే మందు ప్రభావమా లేకపోతే ఇంకేమైనా అయి ఉండొచ్చా? మందు ప్రభావమే ఉండొచ్చు. కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ కరెక్టు విలువలతో పెంచితే ఇలా కాకపోవచ్చు. లాస్ట్కి దిశకి ఇంత న్యాయం జరిగినందుకు హ్యాపీగానే అనిపిస్తుంది. లేట్ అయినా సరే తొందర న్యాయం జరిగింది. అసలు ఇంత తొందరగా న్యాయం జరుగుతుందని మేము ఎప్పుడూ ఊహించుకోలేదు. అయినా ఇప్పుడు వాళ్ళని చంపింది కరెక్టే, బట్ వాళ్ళని ఆ దిశ ఎంత ఎంత సఫర్ అయిందో ఆ బాధని ఆ అందరి ముందు అతనికి వాళ్ళ
వాళ్ళ నలుగురికి బతికున్నప్పుడే చనిపోతే బాగుండు అనే అనిపించేలా చేసి చంపుతుంటే బాగుంది అనిపిస్తుంది. పబ్లిక్లో చంపితే ఇంకా బాగుంది, ఎందుకంటే ఇట్లా పబ్లిక్ చూసిన లైవ్లో పెట్టినామనుకో పబ్లిక్ చూసి భయపడతారు, చేయాలి అనే థాట్ ఉన్న వాళ్ళు కూడా మానేస్తారని అనుకుంటున్నా. బట్ పబ్లిక్లో చంపేసి లైవ్ పెడుతుంటే బాగుంది అనిపించింది వాళ్ళ గురించి. ఇలాంటి ఇన్సిడెంట్లు మనం చూసాము చాలా వరకు మైనర్స్, అంటే బిలో 18 ఏజ్ వాళ్ళే చేస్తున్నారు కదా. అంటే ఎందుకు మైనర్లు ఇలాంటి పాల్పడుతున్నారు, సినిమాల ప్రభావం అంటారా లేకపోతే ఫోన్ల ప్రభావం ఎక్కువ ఉందంటారా? సినిమాల ప్రభావం అంటే సినిమాల ప్రభావం అని ఏముండదు, మనం ఆలోచించే విధానం అని ఉంటుంది ఉండొచ్చు. ఎందుకంటే సినిమాలు కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని చెడువి ఉంటాయి, మనం రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచే విధానం మీద పడి ఉంటుంది. కాబట్టి చిన్నప్పటి నుంచే గర్ల్స్కి ఎట్లా రిస్ట్రిక్షన్స్ ఉంటున్నాయో బాయ్స్ కూడా అలానే అమ్మాయిలను గౌరవించాలి, అలా పెంచితే బాగుంది అనుకుంటున్నా. సినిమాలని ఏం చెప్పలేము, వాళ్ళ ఆలోచన దాన్ని బట్టి ఉంటుంది. ఈ సమాజంలో మనిషికంటూ ఒక సినిమాల ప్రభావం, ఒక మద్యం ప్రభావం కాదు, తనలో మార్పు రావాలి, తనలో అంటే చిన్నప్పటి నుండే వాళ్ళకు ఒక విలువలంటూ ఉంటే, అంటే విలువలంటూ నేర్పిస్తే ఇలాంటి ఘాతుకానికి పడడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయని విద్యార్థులు అయితే అభిప్రాయపడుతున్నారు. మీరు చెప్పండి, ఈరోజు దిశ కేసుకి న్యాయం జరిగిందంటారా? जो भी इनिशिएशन पुलिस ने, हैदराबाद पुलिस ने ली है, वो बहुत अच्छा है. हैदराबाद में हम लोग को ज़्यादा ऐसे क्वेश्चंस, मतलब ऐसे सिचुएशंस कभी आए नहीं है. पहली बार हैदराबाद में कुछ ऐसा है जिसके कारण पूरा हैदराबाद का नाम डाउन हो चुका है. और रही बात रेप की, कोई भी लॉ एंड ऑर्डर रेप को नहीं रोक सकता जब तक हम अपने थिंकिंग को ना बदलें. जिस दिन अपने थिंकिंग को बदलेंगे उस दिन ऐसे ऐसे केसेस डाउन होते जाएंगे. अभी मैंने इंटरनेट में सर्च किया था, उसमें बताया गया कि वुमेन के लिए इंडिया नंबर वन पोजिशन पर है मोस्ट डेंजरस कंट्री में. वो क्यों हो रहा है? क्योंकि अभी मेरा भाई है, वो बाहर जाता है तो उसको कोई क्वेश्चंस नहीं करते. अगर मैं बाहर निकलती हूँ मुझसे 100 क्वेश्चंस किया जाता है क्यों मैं जा रही हूँ बाहर. अगर वही क्वेश्चंस मेरे भाई को किया जाए तो उसको भी लगेगा कि हाँ मुझे बाहर जाना है तो मैं अच्छे से रहूँगा. मेरे घर पर माँ बहन बेटियाँ हैं, अगर उनके साथ कहीं को कुछ हो जाए तो कौन जिम्मेदारी लेगा? कोई लॉ एंड ऑर्डर रेप को नहीं रोक सकता जब तक हम लोग अपनी थिंकिंग को ना बदलें. ప్రస్తుతం అయితే ఒకటే చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి మనం చూసాము. స్వప్నిక ఏదైతే యాసిడ్ దాడి జరిగిందో వరంగల్లో, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఎన్కౌంటర్ జరిగింది, మళ్ళీ అదే సిపి సజ్జనార్ మళ్ళీ ఈరోజు ఇదే చర్యలు చేశారు. అయితే తెలంగాణ పోలీసుల పట్ల మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణ పోలీస్ అనే కాదు, పోలీస్ అనేది ఇట్స్ సంథింగ్ వెరీ ప్రెస్టీజియస్. ప్రెస్టీజియస్ అంటే వాళ్ళకు ఒక బాధ్యత ఉంటుంది, వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళ యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఇట్ ఈస్ దే రెస్పాన్సిబిలిటీ అండ్ దే డ్యూటీ టు గో అగెయిన్స్ట్ క్రైమ్. ఓకే, తెలంగాణ పోలీసులు ఈరోజు ఏదైతే చేశారో వీఆర్ రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ దాట్. వాళ్ళు చేసిన దానికి లిటరలీ మాలో కాన్ఫిడెన్స్ ఒక రేంజ్లో బూస్టప్ అయ్యింది. ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. నిన్న నేను ఒక న్యూస్ వెబ్సైట్లో 9 రేప్ కేసెస్ చదివాను, అవుట్ ఆఫ్ విచ్ ఇట్ ఈస్ ఆన్ అ 1-9 ఇయర్ ఓల్డ్ చైల్డ్ అండ్ అక్యూజ్డ్ ఇస్ అ ఫాదర్. ఈరోజు అది నేను నిన్న నైట్ చూసిన తర్వాత ఐ వాజ్ రియల్లీ డిప్రెస్డ్, అండ్ మార్నింగ్ ఈ న్యూస్ చదివిన వెంటనే దట్ మేడ్ మై కాన్ఫిడెన్స్ బూస్ట్కి. ఒకవేళ ఇదే గనక ప్రతి ఒక్కళ్ళ మీద మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే, ఈ 4 మెంబర్స్ని ఎవరైతే చంపారో వాళ్ళకి ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు. They may be educated or uneducated, కానీ వాళ్ళు ఒక లారీ డ్రైవర్స్ అండ్ లారీ క్లీనర్స్. ఏ ఇన్ఫ్లుయెన్స్ లేదు వాళ్ళని, వాళ్ళ మీద ఎన్కౌంటర్ చేశారు. అదే ఒక సెలబ్రిటీ కానీ ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్ కానీ ఇలాంటి పర్సన్ మీద కూడా మీరు సేమ్ యాక్షన్ తీసుకోగలిగితే అప్పుడు సొసైటీలో భయం పుడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం చాలామంది చెప్పారు కి పబ్లిక్ మధ్యలో వాళ్ళని ఇది చేయాలని. ఐ సపోర్ట్ ఇన్ at the same time I don't support it, because vallu chesindi ade pani, manam chesadi ade pani, valaki maniki tedaye undi manam society madhyalo vallani champesthe. It is that they should be killed because it is their punishment, not because it's our revenge. Vallu tappu chesinanduku gaanu vallani punish cheyali, kaani vallu chesaru kabatti manam revenge teeskunte alanti mrugalki maniki ellanti difference undadu. Okay, మీరేమంటున్నారు, ఇలాంటి ఇన్సిడెంట్ చాలా జరిగినా కొన్ని బయటికి వస్తున్నాయి, కొన్ని మాత్రమే బయటికి వస్తున్నాయి అంటున్నారా? ఆఫ్కోర్స్ ఎస్, కొన్ని మాత్రమే వస్తున్నాయి. అది ఒకటి సొసైటీ వల్ల. సొసైటీలో ఒక అమ్మాయి రేప్ విక్టిమ్ అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని ఓకే నువ్వు ముందుకు వెళ్ళగలవు అని సపోర్ట్ చేయకుండా తనని పాయింట్అవుట్ చూసి చేసే సొసైటీలో ఉన్నాం. ఈ సొసైటీ మార్పు వస్తే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మీటూ క్యాంపెయిన్ జరిగింది, #మీటూ. అలాంటిది చేయడానికి అందరికీ ఇంకా ధైర్యం రాలేదు.
లిటరలీ ఈవెన్ ఇన్ టెంపుల్స్ ఆల్సో దే ఆర్ లైక్ లుకింగ్ అట్ విమెన్ వెరీ చీప్లీ అండ్ చాలా అసభ్యంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో సొసైటీలో ఫస్ట్ మార్పు వస్తే అమ్మాయిలకి ధైర్యం వస్తుంది. ఇలాంటి సొసైటీలో మనం ఉంటున్నాము అంటే మనకి ఒక సపోర్ట్ అనేది కలగాలి సొసైటీ నుంచి. అప్పుడు వాళ్ళు ధైర్యంగా బయటకు చెప్పుకోగలిగితే దెన్ మార్పు ఇంకా బెటర్గా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది. ఇట్స్ కాల్డ్ విమెన్ ఎంపవర్మెంట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఆర్ సో మెనీ కేసెస్ ఆన్ మైనర్ బాయ్స్ అగేన్స్ట్ ఉమెన్. అబ్బాయిలు కూడా సఫర్ అవుతున్నారు బట్ ఇన్ లెస్ నంబర్. నేను 1 month బ్యాక్ ఒక న్యూస్ చదివాను, 2 women సెక్షువలీ హెరాస్డ్ అ మైనర్ బాయ్ అండ్ ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి ఎవరికి చెప్పుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. షియర్ వేస్ట్ ఆఫ్ అ యంగ్ లైఫ్. మేబీ అతను ఎంత టాలెంటెడ్ అయి ఉంటాడో. సో ఇట్ షుడ్ బి లైక్ అమ్మాయిల్ని హెరాస్ చేసినప్పుడు అబ్బాయిలకి ఎలాంటి శిక్షలు వేస్తున్నారో అబ్బాయిల్ని హెరాస్ చేసినప్పుడు కూడా అమ్మాయిలకి అలాంటి శిక్షలే వేయాలి. విమెన్ ఎంపవర్మెంట్, ఫెమినిజం ఇలాంటి చెత్త పేర్లు అలాంటి కండిషన్లో చెప్పకూడదు. ఫెమినిజం ఎప్పుడు వస్తుంది? అమ్మాయిని తక్కువ చేసినప్పుడు వస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఫెమినిజం, ఇట్ షుడ్ బి హ్యుమానిటీ. అమ్మాయిలకి సపోర్ట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ అబ్బాయిలకి కూడా సపోర్్ చేయాలి. దట్ ఈస్ మై ఒపీనియన్. అయితే ఈ 7 days నుండి చూస్తున్నాము, ప్రతి అంటే పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుండి బయటికి వెళ్తే అక్కడ ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అని ఎన్నో రిస్ట్రిక్షన్స్ మనం చూస్తున్నాము. ఈరోజు ఒక సంఘటన జరిగిన తర్వాత ఈ రిస్ట్రిక్షన్స్ కొద్దిగా మార్పు వస్తుందంటారా సమాజంలో? ఇలాంటి నిందితులకు శిక్ష పడిన తర్వాత కొద్దిగా మార్పు వస్తుందంటారా సమాజంలో? ఈ శిక్ష పడినందుకు మార్పు అంటే చాలామంది ఇట్లా అక్యూజ్డ్ చేసిన వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు. ఫస్ట్ థింగ్ మనం ఏమర్థం చేసుకోవాలంటే ఇదంతా సోషల్ మీడియాలో మనం చూపిస్తున్నాం, ఈ నలుగురికి ఉరిపడింది, నలుగురికి ఉరిపడింది అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు లైక్ వాళ్ళ మెంటల్ కండిషన్ కరెక్ట్ అయిన పొజిషన్ లేదు. వాళ్ళు తాగి ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. సో ఏంటంటే మనం ఏమనుకుంటున్నామంటే వీళ్ళు భయపడతారేమో అని. కానీ మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయాలంటే సొసైటీలో కొంతమంది ఎలా ఉన్నారంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంటబిలిటీ పెరగాలి, ఐ మీన్ ప్రతి చోట, అది ఇంటి నుండి స్టార్ట్ అవ్వాలి. రూరల్ ఏరియాస్లో లైక్ చాలామంది మగవాళ్ళు పని చేస్తున్నారు కానీ వాళ్ళు సంపాదించిన డబ్బును మొత్తం తాగడానికి ఖర్చు పెడుతున్నారు. సో అక్కడ నుంచి మార్పు అనేది రావాలి. సో వాళ్ళ డబ్బుల్ని కరెక్ట్ విధానంలో యూజ్ చేయనప్పుడు అక్కడ ఏమంటారు, స్త్రీల బాధ్యత, స్త్రీల పాత్ర కూడా ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో మార్పు అనేది ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తే మనము ఇలాంటి వాటిని ఆపొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఇప్పుడు రేప్ చేసే వాళ్ళు వీళ్ళందరూ న్యూస్ చూసుకుంటూ అరే వీడికి శిక్ష పడిందనే భయం వాడుకుండేది, ఎందుకంటే వాడు ఒంటి మీద వాడికి సోయి లేదు కాబట్టి. సో వీళ్ళేంటంటే ఒక రకమైన సైకోయిజం, ఒక రకమైన మైండ్ సెట్లో తిరుగుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి పోలీసులు వాళ్ళు ప్రివెంటివ్ డిటెన్షన్ కింద ముందే ఇలాంటి వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అలాంటప్పుడు కొంతవరకు మనము ఏమైనా మార్పు చేయవచ్చు. అదేవిధంగా మనము సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం ట్రోల్స్, చాలామంది దీని మీద చెడ్డ ట్రోల్స్ చేసే వాళ్ళు ఉన్నారు. అందులో యూత్ మనకు మెయిన్గా కనిపిస్తున్నారు. సో మనం ఏంటంటే స్కూల్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఓన్లీ చదువు అని మెటీరియలిస్టిక్ నాలెడ్జ్ కాకుండా అసలు వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారు వాళ్ళ ఫోన్. మీరు చెప్పినట్టు స్కూల్స్లో కూడా అంటే ఈ మహిళలకంటూ ఎలాంటి వాల్యూ ఇవ్వాలో, అంటే ఈ ఆడపిల్లకి అదేవిధంగా తల్లిని ఎలా చూడాలి, వైఫ్ని ఎలా చూడాలి, ఇలాంటి డిఫరెన్సెస్ చిన్నప్పటి నుండి నేర్పి కొద్దిగా మార్పు వస్తుంది అనుకుంటున్నారా? అవునండి, స్కూల్ ఏజ్ నుండి వాళ్ళకి మార్పు తేవాలి. ఫస్ట్ బేసికల్లీ ప్రాబ్లం ఏంటంటే పేరెంట్స్ ఇద్దరు మాక్సిమం వర్కింగ్ ఉన్నారు. అది ప్రొఫెషనల్ వర్కింగ్ అంటే ఒక గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు కావచ్చు లేకపోతే కూలీ పని చేసే వాళ్ళు కావచ్చు. పిల్లలకి పేరెంట్స్కి ఆ బాండ్ కూడా పోయింది. సో కాబట్టి పేరెంట్స్ కూడా వాళ్ళని కరెక్ట్ విధానంలో నర్చర్ చేసి స్కూల్ లెవెల్లో కూడా వాళ్ళ లోపల వాల్యూ సిస్టమ్ని డెవలప్ చేయడానికి కృషి చేసినట్లయితే మనము మార్పు తీసుకురావచ్చు అని అనుకుంటే. ఒకరి ఒపీనియన్స్ ఒకరిలా ఉన్నా ప్రతి ఒక్కరు మాత్రం హ్యాపీగానే ఉన్నారు, ఎందుకంటే మన భారతదేశం అంటేనే ఎక్కడెక్కడైనా ఉరి శిక్షలు అలాంటివి వేస్తే మన దేశంలో మాత్రం సంవత్సరాలు కోట్లు అంటే తిప్పుతారు. కానీ ఈ ఒక్క ఇన్సిడెంట్ యావత్ భారతదేశం అంతా కూడా స్పందించి ఈరోజు రెస్పాన్స్ అవ్వడం వల్ల ఇంత జల్దీ శిక్ష పడిందని అనుకుంటున్నారు. చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా సంతోషంగా ఉందండి. మార్నింగ్ గుడ్ మార్నింగ్ న్యూస్ విన్నాను, ఎందుకంటే ఇది మన ఇండియాలో ఒకటి అయితే ఒక ఇన్సిడెంట్స్ అవుతేనే యాక్షన్ అవుతుంది. ఇంతకుముందు ఇప్పుడు ఏ కంట్రీస్ తోటి కంపేర్ చేసుకున్నా, వేరే కంట్రీస్ తోటి కంపేర్ చేసుకున్నా రేప్ జరగంగానే హ్యాంగ్ చేయాలి,
ఆ శిక్ష అది అనేది ఒక అక్కడ తక్కువైపోయింది. క్రైమ్ రేట్ మన ఇండియాలో ఎక్కువ ఉంది. ఈ యాక్షన్స్ లేవు, ఈ రూల్స్ లేవు, ఇవి లేవు. అందుకే మన భారతదేశంలో ఇది ఈమెకు అయ్యింది. చాలా సంతోషంగా ఉంది, చాలా క్విక్ యాక్షన్ తీసుకున్నారు గవర్నమెంట్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ నేను ఇవాళ నేను వచ్చిన కాలేజ్కి, ఎందుకంటే మమ్మీ నేను వెళ్తాను, నాకు ఏమైనా అవుతే ఐఎమ్ నాకు ఒక నమ్మకం వచ్చింది పోలీస్ మీద. ఐ కెన్ గో అవుట్ సైడ్, ఐ కెన్ కమ్ బ్యాక్ సేఫ్లీ హోమ్. మీరేమంటున్నారంటే ఇలాంటి ఇన్సిడెంట్ చాలా జరిగినాయి, చాలా మందికి జరిగా అంటే ఊరు ఇప్పటి వరకు ఎవరికి వేయలేదు. అదేదో అప్పుడే జరుగుంటే ఇంతవరకు రాదు అని మీరు అంటున్నారు. అవును, అది అప్పుడే జరిగిన ఉంటే. ఇంకోటి, ఎప్పుడు స్త్రీలనే రిస్ట్రిక్ట్ చేయడం, స్త్రీలనే రిస్ట్రిక్ట్ చేయడము, అమ్మాయి ఇట్లా ఉండు అట్లా ఉండు, బయటికి వెళ్ళకు, అట్లా చేయకు, ఒక అబ్బాయికి నేర్పించండి మీరు ఎట్లా ఉండాలి. ఒక ఆడపిల్ల కనిపిస్తే నేను న్యూస్లో చూపిస్తున్నారు ఈ ఇన్సిడెంట్స్ కాగానే సెల్ఫ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ అవి, సెల్ఫ్ డిఫెన్స్ అన్నీ ఇప్పుడే వస్తున్నాయి. అవి ముందు నుంచి ఎందుకు లేవు? గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. నువ్వు అంత కేసు తీసుకుంటున్నప్పుడు ఒకటి ఉండాలి, ముందు తీసుకోవాలి. అన్ని ముందు చేసినప్పుడు ఒక అవుతనే ఒకటి ఒకరు ఒక కేసు బయటికి వస్తేనే నీకు అర్థమవుతుంది నేను చెయ్యాలి అది చెయ్యాలి. అది ముందే తీసుకుంటే ఇట్లాంటివన్నీ ఏం కాదు. ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ ఏం ఉండవు. ప్రాపర్గా అన్నీ తీసుకుంటే ఇట్లాంటివి ఏం కేసు కావు. బట్ ఐఎమ్ హ్యాపీ ఆ అమ్మాయికి అయింది, ఇంకొక అమ్మాయికి అది రిపీట్ కాకుండా గవర్నమెంట్ ఇంకా తీసుకుంటుందని ఐ హోప్. అయితే చూస్తున్నాం కదా ఈ మొత్తానికైతే స్టూడెంట్స్ అందరూ ఎవరి వర్షన్లో వాళ్ళు చక్కగా చెప్పారు. అయితే బట్ చాలామంది ఒకటి అంటున్నారు, ఎన్ని ఇన్సిడెంట్స్ అయినా కూడా ఎన్ని జరిగినా కూడా కేవలం మహిళలకి ఎందుకు చెప్తారు, యువతలకి ఎందుకు చెప్తారు, ఆ సెల్ఫ్ డిఫెన్స్ తీసుకోమని, మీరే ధైర్యంగా ఉండాలని ఎందుకు చెప్తారు? ఈ ఎవరైతే మగాళ్ళు ఉన్నారో వాళ్ళలో కూడా మార్పు రావాలి. ముఖ్యంగా సినిమాల ప్రభావం కావచ్చు, ఫోన్ల ప్రభావం కావచ్చు, ఏది ఏమైతేనేం తెలంగాణ పోలీసులు మాత్రం ఈరోజు ఒక గుడ్ జాబ్ని చేశారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అలాంటి నిందితులకు జైల్లో ఉంచడం కన్నా ఈరోజు ఒక ఎన్కౌంటర్ చేస్తే చాలా మందిలో మార్పు ఉంటుంది. అంటే ఇలాంటి ఇన్సిడెంట్ చూసి అయినా కొద్దిలో కొద్ది వరకైనా సమాజంలో మార్పు వస్తుంది. రేపు నేను కూడా చేస్తే నాకు కూడా ఇలాంటి శిక్ష పడుతుందేమో అన్న భయంతో కొద్దిలో మందిలైనా మార్పు వచ్చి ఇలాంటి అగత్యానికి పాల్పడకుండా ఉంటారని యువతులు అయితే అభిప్రాయపడుతున్నారు. మొత్తం విధంగా చూసుకున్నట్టయితే భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ఇప్పుడు ఏదైతే దిశాకి జరిగిన ఇన్సిడెంట్ ఇక్కడితోనే ఆగిపోవాలి, ఇదే లాస్ట్ అయిపోవాలి. మళ్ళీ ఒక మహిళకి కానీ ఒక యువతికి కానీ ఇలాంటి సంఘటన ఎక్కడ కూడా జరగొద్దు, జరగకుండా ఉండాలని ఆశిస్తున్నామని చెప్తున్నారు. ఇది కాలేజీలో ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్యామ్తో ఉజ్జయిని, ప్రైమ్ 9 న్యూస్.